सरस्वती అమ్మవారికి సంబంధించి రోజు మూల నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం అని చెప్తారు అందుకే భక్తులు చాలా పెద్ద ఎత్తున ఈ రోజు పిల్లలకు అక్షరాభ్యాసాలు శ్రీకర పూజలు చేయడానికి చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు ఏపీలోని మారుమూల ప్రాంతాలతో పాటు తెలంగాణ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు మిగతా తమిళనాడు లాంటి ప్రాంతాల నుంచి చాలా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు చూడొచ్చు 100 రూపాయలకు సంబంధించిన అక్షరాభ్యాస మండపంలో ఉన్నారు ఆల్మోస్ట్ చివరి బ్యాచ్ అయినప్పటికీ కూడా చాలా మంది ఉన్నారు 1000 రూపాయల అక్షరాభ్యాస మండపంలోనైతే ఇంకా విపరీతమైన భక్తులు ఉన్నారు వాళ్ళకి దర్శనానికి కూడా దాదాపు 2-3 గంటల సమయం పడుతుంది సో చాలా ఎక్స్‌పెక్టేషన్స్కి ఎక్కువగా ఈసారి భక్తులు వచ్చారు ఒకటి 26 జనవరికి సంబంధించిన సెలవు దాంతో పాటు భక్తులు ఈ రోజు వసంత పంచమి కలిసి రావడంతో చాలా భారీగా అమ్మవారి క్షేత్రానికి తరలి వచ్చిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మనతో మా ప్రధాన అర్చకులు ఉన్నారు మదన్ మహారాజ్ మహారాజ్ ఎట్లా ఉంటుంది ఈరోజు శ్రీ పంచమి రోజు అమ్మవారి సంబంధించి దర్శనం కానీ అమ్మవారికి సంబంధించి క్షేత్రంలో శ్రీకర పూజలు చేస్తే ఎట్లా ఉంటుంది ఈరోజు మనకు శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠనిలే సరస్వతి నమోస్తుతే శ్రీ జ్ఞాన సరస్వతి వాసర అమ్మవారి క్షేత్రంలో వసంత పంచమి ఉత్సవం జరుగుతుంది ఈరోజు అమ్మవారి యొక్క పుట్టినరోజు ఈరోజు ఉదయాన్నే 2 గంటలకు అభిషేకం ప్రత్యేకమైన అభిషేకంతో ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఈ క్షేత్రం లోపల అమ్మవారి క్షేత్రం లోపల ఈ రోజు అమ్మవారు సకల కళలకు సంబంధించిన ఆది దేవత కాబట్టి అమ్మవారి క్షేత్రంలో దర్శించుకున్నట్లయితే అలాగే అక్షరభ్యాసాలు చేయించుకున్నట్లయితే సకల విద్యాబుద్ధులు కలుగుతాయని చెప్పేసి ప్రతీతి రేట్ మహారాజ్ ఎట్లా ఉంది పొద్దు నుంచి రష్ ఎందుకంటే గతంలో మనం వసంత పంచమిలకు చూసినాం మధ్యాహ్నం వరకు 1 గంట 2 గంటల వరకు క్లోజ్ అయ్యేది ఈసారి కొంత భక్తులు ఎక్కువ కనిపిస్తున్నారు ఎట్లా ఉండే పొద్దు నుంచి జనాలు దర్శనానికి దగ్గర దగ్గర 50,000 నుంచి 1,00,000 మధ్యలో దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది ఆలయ అధికారులు పూర్తిగా ఈసారి ఫెయిల్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు కేవలం 50 నుంచి 60,000 మంది మాత్రమే దర్శనానికి వస్తారని చెప్పేసి వాళ్ళంతా కూడా ఊహించిన పరిస్థితి కానీ అంచనాకు మించి కొంత భక్తులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎంతసేపు అయిందండి లైన్లోకి వచ్చిన 11 o'clock ఆ టైంకి వచ్చాం పొద్దున మార్నింగ్ 11 o'clock ఈవినింగ్ అవుతుంది అవును స్పెషల్ దర్శనమా సర్వదర్శనమే స్పెషల్ దర్శనం అంతా కూడా 3 సంవత్సరాల పైన దాటిన ప్రతి ఒక్కరు కూడా వసంత పంచమి రోజు అక్షరాభ్యాసాలు చేపిస్తే చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చాలామంది ప్రగాఢమైన నమ్మకం ఉంది సో అందుకే పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఎక్కడి నుంచి వచ్చారు నిగ్గు అగ్గుబీర్ మండలం నుంచి వచ్చారు ఈ రోజు ఎందుకు వచ్చారు వసంత పంచమి రోజు వసంత పంచమి రోజు చేస్తే పిల్లలు బాగా జ్ఞానము తెలివి వస్తుందని ఇక్కడికి వచ్చేసారు మీరమ్మా పిల్లలకు సంబంధించి అక్షరాభ్యాసం చేస్తున్నారా ఎట్లా ఎట్లా అనిపిస్తుంది అమ్మ ఇలా వసంత పంచమి బాగా అనిపిస్తుంది వసంత పంచమి అంటే సరస్వతి పుట్టిన దినం కదా సరస్వతి కటాక్షం ఉంటుందని ఈ రోజు వచ్చింది ఇది భక్తులకు సంబంధించిన మనోగతం పూర్తిగా ఈరోజు అమ్మవారి క్షేత్రంలోనే చాలా ఏకైక క్షేత్రం దేశంలోనే మనకు దక్షిణ భారతదేశంలో ప్రముఖంగా అమ్మవారిది ఏకైక క్షేత్రం సో నవరాత్రుల తర్వాత కేవలం వసంత పంచమికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు సో ఈరోజు ప్రధానంగా అమ్మవారికి సంబంధించి ఒకవేళ అక్షరాభ్యాసం చేస్తే ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుంది పిల్లలకు అన్నది ఒక రకమైన ప్రకటన అందుకే అర్ధరాత్రి 12 గంటల నుంచి కూడా భక్తులంతా కూడా అక్షరాభ్యాసానికి కావచ్చు మిగతా దర్శనానికి అమ్మవారికి సంబంధించి క్యూ లైన్లలో వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది భక్తులు మాత్రం బాసర అమ్మవారి క్షేత్రానికి పోటెత్తిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్తో ప్రేమ్ సాగర్ V6 న్యూస్ బాసర క్షేత్రం నుంచి